హలో గురు చేద్దామా బిజినెస్ షురూ తెలుగు బిజినెస్ బ్లాగ్స్ ఛానల్కి అందరికీ స్వాగతం సుస్వాగతం ఇవాళ మనం చెప్పుకోబోతున్నాం ఒక మంచి బిజినెస్ ఐడియా మహిళలు ఇంటి వద్ద నుంచే వెయ్యి రూపాయల ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయగల బిజినెస్ ఐడియా ఏంటా అని ఆలోచిస్తున్నారు ఆ బిజినెస్ అది డిజైనర్ క్యాండిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అండి ఇది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద వస్తుంది అయితే ఆ బిజినెస్కి కావలసిన రా మెటీరియల్స్ ఏమిటి తయారీ విధానం మనకు ఆ రా మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయి తక్కువ కాస్ట్కి అలాగే మనం తయారు చేసిన డిజైనర్ క్యాండిల్స్ని ఎక్కడ మార్కెటింగ్ చేసుకోవాలి వాటి కాస్ట్ ఎంత ఉంటుంది మన ఇన్వెస్ట్మెంట్ ఎంత మనకు వచ్చే ప్రాఫిట్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ అయితే డిజైనర్ క్యాండిల్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మనకు కావలసిన రా మెటీరియల్స్ వచ్చేసి పారాఫిన్ బ్యాగ్స్ మౌల్డ్స్ థ్రెడ్స్ కలర్స్ పర్ఫ్యూమ్ ఇవన్నీ మనకు కావాల్సిన రా మెటీరియల్స్ తయారీ విధానం తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్ తెలుగు బిజినెస్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ అయితే ఇక మనం తయారీ విధానం గురించి తెలుసుకుందాం మనకి తయారీకి కావలసిన మెటీరియల్స్ ఏంటో మనం తెలుసుకుందాం దాకా రా మెటీరియల్స్ అయితే మనం ఫస్ట్ విక్స్ విక్ని తీసుకోవాలండి అంటే విక్ అంటే థ్రెడ్ అండి థ్రెడ్ని తీసుకొని ఒక స్టిక్కి కట్టి సెంటర్లో మౌల్డ్కి సెంటర్లో ప్లేస్ చేయాలి ప్లేస్ చేసిన తర్వాత మీరు దాంట్లో కొంచెం కలర్ని దాని తర్వాత మనకు కావాల్సిన పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్డ్ క్యాండిల్ అయితే దాంట్లో కొంచెం పర్ఫ్యూమ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ దాని తర్వాత మనం లిక్విడ్ రూపంలో కరిగించిన వ్యాక్స్ని మనం దాంట్లో పోయాలి ఫ్రెండ్స్ మనం వ్యాక్స్ని అలానే ఎక్కువసేపు ఉంచినట్లయితే అది గడ్డగట్టిపోతుంది ఫ్రెండ్స్ మనం వెంటనే కరిగించిన వెంటనే మౌల్స్లో పోసుకోవాలి పోసుకున్న తర్వాత మనకి వ్యాక్స్ గడ్డగట్టిన తర్వాత మౌల్ నుంచి మెల్లగా మనం దాన్ని సపరేట్ చేసుకోవాలి మీరు వీడియోలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అలాగా మనం మెల్లగా వ్యాక్స్ని వ్యాక్స్ అంటే క్యాండిల్గా ఫామ్ అయిన వ్యాక్స్ వ్యాక్స్ క్యాండిల్ని మనం మెల్లగా తీయాలి తీసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న విక్ని అంటే థ్రెడ్ని కట్ చేసుకోవాలి అలాగే మనం చూస్తున్నాం కదా పైన వైట్ కలర్గా ఫామ్ అయింది కదా వ్యాక్స్ దాన్ని బ్లోయర్ యూస్ చేసి ఆ ఎక్స్ట్రాగా ఫామ్ అయిన వ్యాక్స్ని రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే ఫినిషింగ్ చే చేసుకోవాలన్నమాట ఫినిషింగ్ అయిన క్యాండిల్ని మనం చూస్తున్నాం కదా మనం ఇక్కడ రెండు రకాల క్యాండిల్స్ తయారు చేసాం ఒకటి పింక్ కలర్ క్యాండిల్ అలాగే వైట్ కలర్ క్యాండిల్ ఇక మనకి రా మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ మనం చూద్దాం ఫ్రెండ్స్ అయితే మనం రా మెటీరియల్స్ కోసం ఎక్కడో వెతకక్కర్లేదు ఫ్రెండ్స్ మనం బల్క్ క్వాంటిటీలో ఆర్డర్ చేసినట్లయితే అంటే మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం కదా జనరల్గా బల్క్ క్వాంటిటీలో ఆర్డర్ చేస్తాం సో మనకు కావాల్సిన వ్యాక్స్ వచ్చేసి ఇండియా మార్ట్లో దొరుకుతుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి వ్యాక్స్ హండ్రెడ్ పర్ కేజీ పర్ కేజీ దాని కాస్ట్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంది ఫ్రెండ్స్ నైంటీ రూపీస్ అలాగే మనకి డిఫరెంట్ ప్రైసెస్లో మనకి ఇండియా మార్ట్లో అవైలబుల్గా ఉంది పారాఫిన్ బ్యాగ్స్ మళ్ళీ మనకు కావాల్సిన నెక్స్ట్ రా మెటీరియల్ వచ్చేసి మనకు కావాల్సిన రా మెటీరియల్ వచ్చేసి క్యాండిల్ బిగ్స్ ఫ్రెండ్స్ క్యాండిల్ బిగ్స్ మనకి ఇండియా మార్ట్లో చూసుకున్నట్లయితే చాలా తక్కువ కాస్ట్ పడుతుంది ఫ్రెండ్స్ మనకి నియర్గా పాయింట్ ఫైవ్ అంటే ఫిఫ్టీ పైసా పడుతుంది అంతే ఫ్రెండ్స్ అలాగే థ్రెడ్ రూపంలో కూడా దొరుకుతుంది థ్రెడ్ తీసుకున్నట్లయితే వన్ ట్వంటీ రూపీస్ పర్ కేజీ మనకి దొరుకుతుంది ఫ్రెండ్స్ అంటే మనకి క్యాండిల్ థ్రెడ్ కానీ విక్స్ కానీ చాలా తక్కువ కాస్ట్లో మనకి ఇండియా మార్ట్ వెబ్సైట్లో దొరుకుతాయి ఫ్రెండ్స్ దాని తర్వాత మనకి కావాల్సిన నెక్స్ట్ రా మెటీరియల్ వచ్చేసి సిలికాన్ మౌల్స్ ఫ్రెండ్స్ సిలికాన్ మౌల్స్ వచ్చేసి మనకి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్లో మనకి ఇండియా మార్ట్ వెబ్సైట్లో మనకి దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ అవి వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ దాకా మనకి సిల్కాన్ మౌల్స్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో సైజెస్లో మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్లో కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ మన రిక్వైర్మెంట్ బట్టి మనం ఆర్డర్ చేసుకొని తెప్పించుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ మనం ఇంకా ఇండియా మార్ట్ వెబ్సైటే కాకుండా ట్రేడ్ ఇండియా వెబ్సైట్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మౌల్స్ కానీ రా మెటీరియల్ అని చాలా తక్కువ కాస్ట్కి మనకి దొరుకుతుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రేడ్ ఇండియా వెబ్సైట్ కూడా చెక్ చేసుకుని అక్కడ చీప్ కాస్ట్ అయితే కనుక అక్కడ మీరు ఆర్డర్ ఇచ్చి రా మెటీరియల్ని తెప్పించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక మనము మన తయారు చేసిన క్యాండిల్స్ని మనం ఎంతవరకు అమ్మగలుగుతాము అనేది మనం దీంట్లో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తయారు చేసిన క్యాండిల్ ఇందాక మనం చూసాం కదండి ఒకటి రోజ్ ఫ్లవర్ ప్యాట్రన్లో ఒక మౌల్డ్ యూస్ చేసి మనం ఒక క్యాండిల్ తయారు చేసాం ఆ క్యాండిల్ మనకి వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అమెజాన్లో మనం సేల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగా మనం తయారు చేసిన క్యాండిల్స్ డిఫరెంట్ వెరైటీస్ని మనం అమెజాన్లో మనం ఎక్కువ ప్రైస్కి మనం సేల్ చేసుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ టూ ఫోర్టీన్ థర్టీ త్రీ నైన్టీన్ రూపీస్ అలాగా మన క్యాండిల్స్ డిఫరెంట్ క్యాండిల్స్ డిఫరెంట్ ప్రైస్లో మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే మనం తయారు చేసిన క్యాండిల్స్ని కూడా మనం అమెజాన్లో మనం సేల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అయితే మనం ఇక్కడ మనకి క్యాండిల్ బిజినెస్లో డిజైనర్ క్యాండిల్స్ బిజినెస్లో మనకి ఎంత ప్రాఫిట్ మార్జిన్ అనేది వస్తుందో తెలుసుకోవటానికి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఒక క్యాండిల్కి వన్ థర్టీన్ గ్రామ్స్ ఆఫ్ బ్యాగ్స్ అవసరం అవుతుంది థౌజండ్ గ్రామ్స్లో వన్ థర్టీన్ గ్రామ్స్ అంటే మనం ఎయిట్ క్యాండిల్స్ ఈజీగా తయారు చేయొచ్చు ఫ్రెండ్స్ అలాగే మనకి థౌజండ్ గ్రామ్స్ ఆఫ్ వ్యాక్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ కాస్ట్ పడుతుంది ఫ్రెండ్స్ అంటే పర్ క్యాండిల్కి మనకి అయ్యే వ్యాక్స్ ఖర్చు వచ్చి వ్యాక్స్కి మాత్రమే అయ్యే ఖర్చు వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ అలాగే మనకి క్యాండిల్ తయారు చేయడానికి వ్యాక్స్తో పాటు ఆయిల్ కలర్ వీక్స్ కావాల్సి వస్తాయి ఫ్రెండ్స్ సో వాటి కాస్టు అలాగే మనం క్యాండిల్స్ మనం అమ్మటానికి ఆన్లైన్లో అమ్మటానికి అమెజాన్లో మనం కనుక అమ్మినట్లయితే మనకి కొంత పర్సెంటేజ్ అమెజాన్ వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ అప్రాక్సిమేట్గా ఇదంతా కలిపి మనము ఒక ఎయిట్ రూపీస్ కనుక తీసుకుంటే కనుక మనకు వచ్చేది మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పర్ క్యాండిల్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అవుతుంది ఫ్రెండ్స్ అంటే మనం యావరేజ్గా ఒక క్యాండిల్కి ట్వంటీ రూపీస్ మనం స్పెండ్ చేస్తున్నట్టు ఇన్ మన ఇన్వెస్ట్మెంట్గా అనుకోవాలి ఫ్రెండ్స్ అయితే దానిలో మనం అమెజాన్లో టూ హండ్రెడ్ రూపీస్ వరకు మనం సెల్ చేయొచ్చు ఫ్రెండ్స్ అంటే మన ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసి టూ హండ్రెడ్ మైనస్ ట్వంటీ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ రూపీస్ ఒక క్యాండిల్కి మనకు వచ్చే ప్రాఫిట్ ఫ్రెండ్స్ అలాగే మనం పర్ డేకి టెన్ క్యాండిల్స్ కనుక మ్యానుఫ్యాక్చర్ చేసి కనుక అమ్మగలిగితే ప టెన్ క్యాండిల్స్కి మనకు వచ్చే ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ అదే పర్ మంత్ మనం పర్ మంత్ మనం తీసుకుంటే కనుక ఎయిటీన్ హండ్రెడ్ ఇంటూ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ రూపీస్ మనం ఈజీగా సంపాదించుకోవచ్చు అలాగే మనం మెల్లగా మన దగ్గరలో ఉన్న హోల్సేలర్స్కి కానీ రీటైలర్స్ని కానీ కాంటాక్ట్ చేసి మనం కనుక క్యాండిల్స్ని మార్కెటింగ్ చేసుకుంటే కనుక మనం ఈజీగా ఇంకా ఎక్కువ అమౌంట్ని సంపాదించవచ్చు క్యాండిల్ బిజినెస్లో ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్ వెంటనే మీ ఇంటి వద్ద క్యాండిల్ బిజినెస్ని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పటిదాకా బై ఫ్రెండ్స్ టేక్ కేర్